एवरीवन वेलकम बैक टू अवर चैनल वीडियो लो पुराणाल गुरिंची तेलुसुकुंदामु पुराणम अंटे पातदैननु कोत्तगा भासिंचेदी पुराणम निर्वचनम पुराणीयते इति पुराणम अमर सिंहुडु अमरकोशम अने ग्रंथंलो पुराणम पंचलक्षणम अंटे पुराणालु ऐदु लक्षणालनु कलिगि उंटायनि చెప్పాడు. మొదటి లక్షణం సర్గం, బ్రహ్మాండం పుట్టుక గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ప్రతిసర్గం కల్పాంతంలో జరిగే పునఃసృష్టిని గురించి తెలుపుతుంది. నెక్స్ట్ లక్షణం వంశం, దేవదానవుల అంటే దానవులంటే రాక్షసుల వంశాల గురించి తెలుపుతుంది. నెక్స్ట్ లక్షణం మన్వంతరం, ఈ బ్రహ్మాండాన్ని పరిపాలించిన 14 మంది మనువుల పరిపాలన విషయాల గురించి తెలుపుతుంది. నెక్స్ట్ లక్షణం వంశానుచరితం, సూర్యచంద్రుల అంటే సూర్యవంశం చంద్రవంశానికి చెందిన రాజుల పరిపాలన విషయాల గురించి తెలుపుతుంది. వేదవ్యాసుడు సంస్కృత భాషలో 18 పురాణాలను రచించాడు, వాటినే అష్టాదశ పురాణాలు అంటారు. తర్వాత కాలంలో ఈ పురాణాలను అనేక మంది కవులు వివిధ భాషల్లో అనువదించారు. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, ఏ పురాణంలో ఏముందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మత్స్య పురాణం, మత్స్య రూపంలో మహావిష్ణువు మనువుకు చెప్పిన కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి కార్తికేయుల గొప్పతనం, ధర్మం ధర్మాన్ని ఆచరించే విధానం. కూర్మ పురాణం, విష్ణుమూర్తి కూర్మ రూపంలో వివరించిన ఖగోళ శాస్త్రం వివరణ, వారణాసి ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల వర్ణన. వామన పురాణం, పులస్త్య మహర్షి నారదునికి చెప్పిన శివపార్వతుల కళ్యాణం, గణేష కార్తికేయుల జన్మ వృత్తాంతం, ఋతువుల వర్ణన. వరాహ పురాణం, శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో చెప్పిన భూదేవి జన్మ వృత్తాంతం, ఉపాసన విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, వివిధ పుణ్యక్షేత్రాల వర్ణన. గరుడ పురాణం, గరుడి సందేహాలకు శ్రీ మహావిష్ణువు వివరణ, గరుడి జన్మ వృత్తాంతం, జనన మరణాల వివరణ, మరణానంతరం జీవుడి ప్రయాణం, పాపాలకు శిక్షలు. వాయు పురాణం, వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుడి మహత్యం, భూగోళం, సౌరమండలాల వర్ణన గురించి ఉంటుంది. నారద పురాణం, సనకసనంద సంపత్ కుమారులకు నారదుడు చెప్పిన వేద వేదాంగాల వివరణ, పలు పుణ్యక్షేత్రాల వర్ణన గురించి వివరించబడి ఉంటుంది. స్కంద పురాణం, స్కందుడు చెప్పిన రామేశ్వర క్షేత్ర మహిమ, పూరి జగన్నాథ తదితర పుణ్యక్షేత్రాల వర్ణన. కుమారస్వామి జననం, మహిమలు, శివలీలలు, కాశీఖండం, కేదారఖండం, కుమారీల ఖండం, రేవాఖండం, వీటన్నిటి గురించి స్కంద పురాణంలో వర్ణించబడి ఉన్నది. విష్ణు పురాణం, పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన విష్ణువు అవతార వర్ణన, ధ్రువ ప్రహ్లాద భరతుల చరిత్ర. భాగవత పురాణం, పరీక్షిత్ మహారాజుకు శుక మహర్షి చెప్పిన విష్ణువు అవతారాలు, శ్రీకృష్ణ జననం, లీలల గురించి భాగవత పురాణంలో ఉంటుంది. అగ్ని పురాణం, అగ్నిదేవుడు వశిష్ఠుడికి చెప్పిన వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిష్య శాస్త్రం, భూగోళ ఖగోళ రహస్యాలు అగ్ని పురాణంలో ఉన్నాయి. బ్రహ్మ పురాణం, బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి బోధించిన వర్ణాశ్రమ ధర్మాలు, స్వర్గ నరకాల వివరణ గురించి బ్రహ్మ పురాణంలో ఉన్నది. పద్మ పురాణం, మధుకైటభ రాక్షసుల వధ, రావి చెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహత్యం, గీతాసారం, నిత్య పూజా విధానాల వివరణ గురించి
పద్మపురాణంలో ఉన్నది. మార్కండేయ పురాణం శివకేశవుల మహత్యం, ఇంద్ర అగ్నిసూర్యుల మహత్యం, దేవి మహత్యం గురించి మార్కండేయ పురాణంలో ఉన్నది. బ్రహ్మ వైవర్త పురాణం భోజన నియమాలు, రోగ నివృత్తి సాధనాలు, తులసి సాలగ్రామ మహిమల గురించి బ్రహ్మ వైవర్త పురాణంలో ఉన్నది. లింగ పురాణం లింగరూప శివ మహిమలు, వివిధ వ్రతాలు, భూగోళ జ్యోతిష్య విశేషాల గురించి లింగ పురాణములో ఉన్నది. బ్రహ్మాండ పురాణం బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన రాధాకృష్ణులు, పరశురాముడు, శ్రీరామచంద్రుల చరిత్ర, లలితాదేవి మహిమా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించి బ్రహ్మపురాణంలో ఉన్నది. భవిష్య పురాణం సూర్యుడు మనువుకు చెప్పిన అగ్ని ఉపాసన, సూర్యోపాసన, భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి భవిష్య పురాణంలో ఉన్నది. అష్టాదశ పురాణాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.